కోడిగీర్ గ్రామానికి చుట్టుపక్కల మొత్తం చూసుకుంటూ చూసుకుంటూ కోడిగీర్ రావడం, దాంతో పాటు అధికారులందరినీ పిలిపించి ఏ రైస్ మిల్ అయినా సరే ఏదైతే అదనంగా రైతులు ధాన్యం తడిచిపోయి రైస్ మిల్లకు తీసుకెళ్లినా కూడా ఇక్కడ కాటా చేసినా కూడా ఇక్కడ కేజీ కట్ చేస్తుండ్రు. అది రైతులు సమతంతో ఒక కేజీకి ఒప్పుకొని ఇస్తున్నా గానీ మళ్ళీ రైస్ మిల్లకు పోగానే వాళ్ళు 4-5 వాళ్ళు ఇష్టం వచ్చిన కట్ చేసుకొని మొన్నటికి మొన్న 3 రోజులు అక్కడ లారీ ఆపుకొని సాయి రైస్ మిల్ సాయి అగ్రో రైస్ మిల్ వాళ్ళు ఇంచుమించు 3-4 కిలోలు కట్ చేసుకొని అప్పటిదాకా దించుకోనని చెప్పి ఆ కట్ చేసుకునేది కూడా రైతుకి ఏమి ఇయ్యలే. అది వాళ్ళకి తెలుసు, అధికారులకే తెలుసు. ఇక రైతులు ఎట్లా అంటే లారీ అడిగి పోయినాక ఇంటికి తీసుకుపోయే పరిస్థితి లేదు. ఉగాదికి ఎప్పుడు వర్షం పడుతుందో, ఎప్పుడు మొలకలు వస్తాయో, ఎప్పుడు రంగు మారుతుందో అర్థం కాని పరిస్థితిలో రైతులు ఉన్నారు. కాబట్టి దాన్ని సొమ్ము చేసుకుంటున్నారు రైస్ మిల్లర్స్. అధికారులు వచ్చి ఏదో నిన్న స్పీకర్ గారి సమక్షంలో మీటింగ్ పెట్టించి ఎవరైనా అదనంగా కట్ చేస్తే రైస్ మిల్లకు తాళాలు వేస్తామంటారు, రైస్ మిల్లకు తాళాలు వేస్తామంటారు. మరి ఎన్ని రైస్ మిల్లకు తాళాలు వేస్తారు? ఎన్ని లారీలు కట్ చేసుకున్నారో కట్ చేసుకున్నటువంటి కట్టు చేయనటువంటి ఏ రైస్ మిల్ కూడా లేదు. మరి అన్ని రైస్ మిల్లకు తాళాలు వేస్తారా? మరి ఇప్పుడు ఉండే పరిస్థితికి వాళ్లకు క్లియర్ కట్ మరి ఎంత కట్ చేయాలా, ఎంత మట్టుకు ప్యాడీ ఖరాబ్ అయింది, మరి ఏదైనా ఆదేశాలు కరెక్ట్ ఇచ్చి ఇక్కడ ఎవరైనా అధికారిని పెట్టాలా? అధికారులను పెట్టడం లేదు. ఆ రైస్ మిల్లతో సంబంధాలు సొసైటీలోకి లేవు, సొసైటీలతో నుంచి రైస్ మిల్లలోకి లేవు. రైస్ మిల్లలు చెప్తే వాళ్ళు ఇన్ని స్టేజ్లో లేరు. ఇక డైరెక్ట్ నేరుగా చెప్తే భాస్కర్ రెడ్డి చెప్పాలా, ఇక చెప్తే సురేష్.